కైలాసమున్నది ఈ భూలోకమున కృష్ణా జిల్లా నందిగా మా తాలూకా ఏది తిరుమల 33 గ్రామాలు ఉన్నాయండి. ఈ 33 గ్రామాలలో అనిగిండ్లపాడు గ్రామం ఒకటి, ఒక నేనవారిపాలెం గ్రామం ఒకటి. అనిగిండ్లపాడు గ్రామంలో అష్టాది వర్ణాలు ఉన్నారట. ఆ గ్రామంలో కమ్మవారు పెద్దకమ్మ వారు కొల్లా శివరామయ్య గారు, ఆయన భార్య రతనాల రంగమ్మదేవి, భార్య పుత్రులు కూడా మహాపుల దంపతులండి. ఆ కొల్లవారి సంపద ఇలాగున్నాయి అయ్యా. ఇక్కడకు ఈశాన్య మూల కృష్ణా జిల్లా నందిగా మా తాలూకా ముచ్చమంతముని ఏటి ఒడ్డు దొరిన అందమైన అనిగిళ్ళపురం అనే గ్రామం కలదు. వర్ణానికి కమ్మవారు కొల్లా శివరామయ్య గారు, ఆయన భార్య రతనాల రంగమ్మదేవి, భార్య భక్తులు కూడా మహా పుణ్య దంపతులండి. ఏడు మేడలు కట్టించారు, 700 మాగాణి కలదు, 700 గోవులు, 7 పాలేరులు, సాగరయ్య సముద్రయ్య ముదిరాజు లక్ష్మణతో వజ్ర వైడూర్య మరకత మరింత శ్రీ సంపద భగ భాగ్యములకు శ్రీ కొల్ల వారికి నాయన. సురయ్యా, మానవుడికి సిరి సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ ఏదో ఒక కొరత ఉంటది. అవునవును, అతి శ్రీకొల్ల వారికి అపుత్రస్య గతి నాస్తి. అంటే ఏమిటండి సురయ్యా? పసిపిల్లలు పారాడని ఇల్లు, పల్లేరు దిబ్బల కంటే హీనమంట. ఆ శ్రీకొల్ల వారు కూడా అలా క్రాక్ ఇవ్వండి కొంచెం చూడయ్యా. మరి మోహి భావ
చేశారు, వస్త్రదానాలు చేశారు, భూదానాలు చేశారు, పల్లాన చెరువులు దీయించారు, నరకన బావులు దీయించారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పాత పక్కన చెట్లు నాటించారండి. ఆ చెట్లు పెరిగి పెద్దయినాయి గాని భూత లేదు, పింద లేదు, వారి గర్భానికి సంతానం లేదు. నాటి ఒక రోజున ఆ చిన్నారి రంగమ్మ తన భర్త దగ్గరకు వచ్చి, పుట్ట పుట్టకు నోములు రోశాను, ఎన్ని చేసినా కూడా ఏ దేవుడు ప్రసాదించలేదు. ఏదైనా చరణ పసుపు కుంకుమ తీసుకుని పచ్చగా పేరెట్టడానికి వెళితే నన్ను చూసి అమ్మ లెక్కలందరూ కూడా మనసంతా కూడా విలవిలలాడుతున్నది నాదా. నీ బాధ నువ్వు పైకి చెప్పుకుని బాధపడుతున్నావు, నా బాధ నేను లోపల నుండి బాధపడుతున్నా, నాకు మాత్రం బాధ ఉండదు దేవి. దేవి ఏదో ఒక రోజు మనకు సంతానం కలగబోదు దేవి, నువ్వు బాధపడకు దేవి. అలా కొల్లా శివరామయ్య గారు రతనాల రంగమ్మ దేవిని ఓదార్చి రాచకచేరికి వెళ్ళిపోయాట. అలాగే కొంతకాలము జరుగుగా నాగులకోటి ముఖ్యమైన పండుగ నాగులు చవితి రాగా ఆ గ్రామంలోని ఆడవాళ్ళందరూ కూడా ఏకో జామున లేసి సంధ్యావందములు గావించి ముచ్చాల ముగ్గులు వేసుకుని నాగేంద్ర స్వామి వారి పుట్టవతికి వెళ్లి పూజలు చేస్తూ ఉన్నారట. అది చూసిన రాల రంగమ్మ దేవి నాగేంద్ర స్వామి వారి పుట్టదకు ఎలా వెళ్తుందో చూడయ్యా. ఎవరు చూసారనగా పుట్ట దగ్గర పూజ చేసుకునే ఆడవాళ్ళు చూసి, ఒకే లక్ష్మి, ఒకే సరస్వతి, వచ్చేది ఎవరు చూడండి, వచ్చేది ఎవరు, ఏమే మన ఊళ్ళో పేరుకి బతికమ్మ వారైనా. అవును, కొల్లా శివరామయ్య ఎడైతే తన భార్య పిల్లా పాపలని కొట్టుబోతు రంగమ్మ పూజ చేసింది. ఆ మాట్లాడి మహాతల్లి దుఃఖాన్ని దిగమింగుకొని తెచ్చవైపు శ్రీముఖాలు కూడా పుట్ట పలంకరించి స్వామి వారిని ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు చూడయ్యా. పుట్టలో నాకన్నా